హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్ మీకు ఇప్పుడు 3-phase వైరింగ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్గా లాస్ట్ దాకా చూడండి, తప్పకుండా మీకు 3-phase వైరింగ్ గురించి పూర్తిగా తెలిసిపోద్ది. ఇంకా మరొక వీడియో చూడాల్సిన పని లేకుండా 3-phase గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను. కంప్లీట్గా ఈ వీడియోలోనే మీకు తెలియజేస్తాను అదేంటో. వీడియోని ఫాలో అవ్వండి. ఈ బిల్లింగ్ మొత్తం తిప్పేసి మొత్తం మీకు అన్ని కలిసి చూపించి టోటల్గా అసలు వైరింగ్ ఎలా జరుగుతుంది, 3-phase వైరింగ్ అంటే ఏంటి, 3-phase గురించి కంప్లీట్గా చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దామా. రైట్, ఇక్కడ చూశారు కదా మీరు వైర్లు. ఇక్కడ మీరు చూస్తున్న వైర్లు ఫేసు నోటర్లో, ఓకే, ఫేసు ఒక నోటర్లో, ఒక గ్రీన్ ఎర్త్ వైరు, ఒక ఎల్లో ఇది సారీ ఒక బులుగు, ఒక రెడ్ ఫేసు, తర్వాత బ్లాక్ నోటర్లు, గ్రీన్ ఎర్త్, ఇక నాలుగోది ఇన్వర్టర్. ఇక్కడ ఉన్న వైర్లు చూశారు కదా, రెడ్ ఫేసు, బ్లాక్ నోటర్లు, గ్రీన్ ఎర్త్, బులుగు ఇన్వర్టర్ వైర్. ఇలాగే ఇప్పుడు ఈ బోర్డు మొత్తానికి మెయిన్స్ అనమాట. మిగతా వైర్ల సంగతి వదిలేసేయండి, వాటి గురించి ఆలోచించమాకండి. 3-phase ఎలా వైరింగ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది తెలియటం కోసం కంప్లీట్గా అర్థం చేసుకోండి చెప్తున్నాను. చూశారు కదా ఇక్కడ మెయిన్స్. తర్వాత ఇదే హాల్లో మళ్ళీ నెక్స్ట్ బోర్డుకి వెళ్ళాం. అక్కడ చూశారు కదా బోర్డు, ఆ బోర్డు నుంచి ఈ బోర్డుకి సేమ్, అక్కడి నుంచి ఇక్కడ మెయిన్స్ వేసాం. ఏం వేసాము, ఫేసు. చూడండి బోర్డు, ఫేసు నోటర్లో, ఎర్త్ వైరు, బులుగు ఇన్వర్టర్కి. ఈ వైర్లు అక్కడి నుంచి ఆ బోర్డు నుంచి ఈ బోర్డుకి వేసాం. ఇది ఒక హాల్ అనమాట, పెద్ద హాలు, హాల్లో వేసాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఈ రెండు బోర్డులు కలిపిన వైర్లు మనం ఏం చేసాము, మెయిన్ బోర్డు దగ్గర తీసుకెళ్ళాం. ఈ చిన్న బోర్డు నుంచి, ఈ చిన్న బోర్డు నుంచి మెయిన్స్ ఎడకేసుకున్నాం. ఇక్కడి నుంచి టోటల్గా మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఏమి వెళ్ళినాయి మెయిన్ బోర్డు దగ్గరికి, ఒక ఫేసు, ఒక నోటర్లు, ఒక ఎర్త్, ఇన్వర్టర్ వైర్ను కూడా కలుపుకొని తీసుకెళ్ళిపోయాం వాడికి మెయిన్ బోర్డు దగ్గరికి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇదే హాల్లో ఇంకో బోర్డు ఉంది, చూశారుగా ఇందాక మీకు చూపించింది అటు సైడ్ బోర్డు, ఇది ఇప్పుడు ఇటు సైడ్ బోర్డు. ఇటు సైడ్ ఏం పాయింట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా అంతే, ఒక ఫేసు, ఇదిగోండి మెయిన్స్, ఈ కట్లో ఉన్నాయి చూసారా. ఈ కట్లో ఏమున్నాయి, ఒక రెడ్ వైర్ ఫేసు, ఒక బ్లాక్ వైర్ మోటార్లు, ఒక ఎర్త్, ఒక ఇన్వర్టర్ కలుపుకొని ఇవి కూడా డైరెక్ట్గా మెయిన్ బోర్డు దగ్గరికి వేసేసాం. తర్వాత వచ్చేటప్పటికి ఈ 320 వైర్లు వేసుకుంటూ వెళ్ళాం, అటు పక్క కానీ ఇటు పక్క కానీ బయటికి. ప్లస్ ఈ బోర్డులో ఏసీ అడిగారు ఇక్కడ హాల్లో మొత్తానికి ఏసీ పెడతానికి. అప్పుడు మనం ఏం చేసాం, ఏసీ పెడుతున్నారని చెప్పి ఆ ఏసీ కోసం ఇంకో 720 మెయిన్స్ని ఇదిగోండి, ఒక రెడ్ ఒక బ్లూ వాడాం, అంటే రెడ్ బ్లూ, బ్లాక్ బదులు బ్లూ వాడాం, బ్లాక్ అందుబాటులో లేదు కాబట్టి బ్లూ వాడాం. ఈ రెడ్ బ్లూ 4.0 అంటే 720 వైర్లు ఈ ఏసీ మెయిన్స్కి ఇవ్వటం కోసం సపరేట్గా మెయిన్ బోర్డు దగ్గరికి వేసాం. అంటే ఈ హాల్లో ఉన్న బోర్డు మొత్తానికి సంబంధించి ఒక మెయిన్స్ 2.5 వైర్లు వేసాం, అంటే 320 వైర్లు వేసాం. దీనికి సపరేట్గా ఫేస్ నోటర్ వేసాం. ఇన్వర్టర్ వైర్, ఎర్త్ వైర్ దీనికి సెట్కి సపరేట్గా లాగక్కర్లా, ఇవే సరిపోతుంది. ఈ ఓన్లీ ఏసీ కోసం, ఎర్త్ వీటిల్లోదే వాడుకోవచ్చు. ఈ ఓన్లీ మెయిన్స్ అనేది ఏంటంటే ఏసీకి సపరేట్గా ఉండటం బెస్ట్ అని, సపరేట్ 320 వైర్ లాగవు కాబట్టి సపరేట్గా లాక్కెళ్ళాం. సపోజు ఏసీ పాయింట్ ఇక్కడ వచ్చింది చూడండి, పైన చూసారా కనపడిందా, అక్కడ ఉన్న ఏసీ వైర్లు మనం ఏడ తెచ్చాం. అక్కడ స్విచ్ బీగిస్తాం ఏసీకి, ఆ మెయిన్స్ ఏడ ఉన్నాయి. డైరెక్ట్గా ఇక్కడి నుంచి ప్యానల్ బోర్డు కడకేసాం వైర్లు. ఇది హాల్లో చేసిన వైరింగ్, ఈ మూడు బోర్డులే ఉంది హాల్లో. ఇప్పుడు తర్వాత ఒక బెడ్రూమ్కి వెళ్దాం, ఇది పెద్ద బెడ్రూమ్కి వెళ్దాం. పెద్ద బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా ఏం జరిగిందో చెప్తాం, తర్వాత మెయిన్ బోర్డు కలిసి చెప్తాం. తర్వాత ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చాం. ఈ బెడ్రూమ్లో ఇక్కడ కూడా బెడ్రూమ్లో రెండు బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డు నుంచి ఈ బోర్డుకి మెయిన్స్, ఇటు నుంచి వేసేసుకుంటాం, ఇటు నుంచి ఇటుకి రాకొని ఈ రెండు బోర్డులు కలిపి ఒక మెయిన్సే, ఒక రెడ్ ఒక బ్లాక్, ఇదిగోండి ఒక రెడ్ వైరు, ఒక బ్లాక్ వైరు, తర్వాత ఒక గ్రీను,
ఒక బ్లూ. ఎక్కడికి వేసాము? ఈ గ్రీను వైరు ఎర్త్ది బులుగు ఇన్వర్టర్ది ఏం చేసాం, హాల్లో ఉన్న బోర్డు కాడికి వేసాం 180. ఇది ఎర్త్ వైరు ఇన్వర్టర్ వైర్ అక్కడికి వేసాం. ఇక మెయిన్స్ డైరెక్ట్ ఆడకు తీసుకెళ్ళిపోయాం ఆడకి మెయిన్ బోర్డు దగ్గరికి. 2.5 వైర్లు ఈ బోర్డుకి, ఒక రెడ్ వైరు ఒక బ్లాక్ వైరు డైరెక్ట్ ఆడకు తీసుకెళ్ళిపోయాం. ఇందులో గ్రేజర్ ఉంది, సపోజ్ బాత్రూంలో గ్రేజర్ ఉంది, గ్రేజర్ పాయింట్. ఈ గ్రేజర్ పాయింట్ వైర్లు అక్కడికి డైరెక్ట్ మెయిన్ బోర్డు దగ్గరికి ఏం తీసుకెళ్ళక్కర్లా, ఈ బయట ఉన్న బోర్డులో ఇందులో వేసేస్తాం మెయిన్స్. ఈ బయట ఉన్న బోర్డులోనే 2.5 వైర్లు 3.2 వైర్లోనే చాలు, సపరేట్గా మెయిన్ బోర్డు దగ్గర తీసుకెళ్ళక్కర్లా. చాలామంది సపరేట్గా గ్రేజర్ అనగానే మెయిన్ బోర్డు దగ్గర తీసుకెళ్తారు, వైర్ వేస్ట్ అవసరం, ఇక్కడే చాలు సరిపోద్ది. ఇక్కడ వేసుకోగానే బాత్రూంలో ఆన్ అయింది. ఇక పోతే ఏసీకి, ఏసీకి ఏం చేసాం ఇప్పుడు ఈ బోర్డు మొత్తానికి ఇవో ఇక్కడ ఉంది కదా బోర్డు, ఈ బోర్డు నుంచి అక్కడ ఉన్న పెద్ద బోర్డులోకి మెయిన్ చేసాం. ఏమేమి చేసాం? ఒక బ్లాక్ వైరు ఒక రెడ్ వైరు, ఇక్కడ నుంచి ఒక బ్లాక్ ఒక రెడ్ ఒక ఎర్త్ ఒక ఇన్వర్టర్ మెయిన్ బోర్డు దగ్గర తీసుకెళ్ళక్కర్లా. ఇది బెడ్రూమ్ మొత్తానికి ఒకటే మెయిన్స్ ఉంటాయి, అది ఈ బోర్డు నుంచి ఆ బోర్డుకి వేస్తే చాలు, అక్కడ లూప్ కొట్టుకుంటాం మెయిన్స్. తర్వాత ఈ బోర్డు నుంచి మెయిన్స్ కావాల్సి వస్తే బెడ్ దగ్గర బోర్డు, బెడ్ దగ్గర కూడా తొలమోటలర్ పెట్టాం. ఇదిగో బెడ్ దగ్గర బోర్డు, ఈ బోర్డు దగ్గరికి అక్కడ ఉన్న బోర్డు నుంచి ఈ బోర్డుకి మెయిన్స్ లూప్ కొట్టేస్తాం అన్నమాట. ఇందులోనే ఫేసు నోటర్లు ఎర్త్ ఇన్వర్టర్ మొత్తం అక్కడి నుంచి లూప్ చేసుకొని టోటల్గా ఈ బెడ్రూమ్ నుంచి మెయిన్స్ 2.5 వైర్లు అక్కడ తీసుకెళ్తాం. 320 వైర్లు తీసుకెళ్తాం ఏసీకి. మరి ఏసీకి బెడ్రూమ్లో ఏసీ వచ్చింది కాబట్టి ఏసీ వరకు 720 వైర్లు, ఫేసు నోటర్లే, ఎర్త్ ఇదే వాడతాం. మళ్ళీ ప్రత్యేకించి ఎర్త్ వైర్ అవసరం, ఇందులో ఉన్న ఎర్త్ సరిపోద్ది. ఎర్త్ వైర్ ఎలాగంటే మామూలు 2.5 వైర్లతో పాటు లాగిన ఎర్తే మనకి వచ్చింది మొత్తానికి గదికి. అయితే ఏంటంటే ఇది బోర్డు టూ లాక్కోవచ్చు, ఎర్త్ సపరేట్గా మెయిన్ బోర్డు దగ్గర ప్రతి గది తీసుకెళ్ళక్కర్లేదు, బోర్డు టూ లాక్కుంటా కూడా వెళ్ళిపోవచ్చు, అదొక పద్ధతి. తర్వాత ఏసీ వైర్లు మాత్రం 4.0 వైర్లు చూశారు కదా, ఆ పైన ఉన్న ఏసీ వైర్లు సపరేట్ మెయిన్స్ బెడ్రూమ్ నుంచి ఈ బోర్డులో స్విచ్ పెడతాం ఏసీకి. ఇవ్వండి 4.0 వైర్లు, ఇక్కడ స్విచ్ వచ్చింది డైరెక్ట్గా మెయిన్ బోర్డుకి వేసేసాం, అది ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ ఇంకో బెడ్రూమ్ దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని, అంటే మొత్తం ఇది ట్రిపుల్ బెడ్రూమ్ కాదనమాట. అటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది, ఏడు ఒకటి ఉంది. ఇప్పుడు ఈ బెడ్రూమ్లో మనకి చూసారుగా, ఈ బెడ్రూమ్లో కూడా ఒక ఫేసు ఒక బ్లాక్ ఒక రెడ్ ఒక గ్రీను ఒక బులుగు. ఎక్కడ తీసుకెళ్ళాం? 2.5 వైర్లు మెయిన్ బోర్డులో తీసుకెళ్ళాం. ఎర్త్ ఇన్వర్టర్ బోర్డు టూ వెళ్ళిపోవచ్చు, ఏం పెద్ద ఇబ్బంది కాదు ఎర్త్ ఇన్వర్టర్. మెయిన్స్ ఏసీ వరకు మళ్ళీ 4.0 వైర్లు వేసిందరు, ఈ 4.0 వైర్లు డైరెక్ట్ మెయిన్ బోర్డు దగ్గర తీసుకెళ్ళాం. ఈ బోర్డు 2.5 వైర్లు 2.5 వైర్లు రూమ్ మెయిన్స్కి వాడతాం, గీజర్ కూడా ఇవే వాడతాం. ఏసీకి సపరేట్గా 2 వైర్లు తీసుకెళ్తాం, సింగిల్ ఫేస్ అయినా 3 ఫేస్ అయినా ఇదే సిస్టమ్. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఏసీలు ఉన్నప్పుడు మనకి ఇంకొక అదనంగా ఫేసులు వస్తాయి కాబట్టి 3 ఫేస్ని తీసుకుంటాం. ఇప్పుడు ఉన్నాయి హాల్లో 2 ఏసీలు 3 బెడ్రూమ్లు 3 5 ఏసీలు అవుతాయి, 5 ఏసీలకు సింగిల్ ఫేస్ మీటర్ మరి ఖాళీపోద్ది కదా. అప్పుడు అదనంగా 3 ఫేస్ తీసుకొని అక్కడ కలెక్షన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్దాం మనం. ఇది చూసారా ఇక్కడేమో బాత్రూమ్ ఉంది, ఈ బాత్రూంలో గ్రేజర్ పాయింట్లు వచ్చినా ఏమొచ్చినా కానీ ఈ బాత్రూమ్ సంబంధించి బయట బోర్డు ఉండిద్ది. దీన్ని మెయిన్ చేంజ్ చేస్తాము, ఈ గదిలోనే పెద్దది ఉంటుంది కదా ఇంకో బోర్డు, ఆ బోర్డుకే అక్కడ ఆ చివరి మీరు చూపించాను కదా బోర్డు, ఆ చివరి బోర్డు ఈ బోర్డు, ఈ బోర్డులో దించుకుంటాం. ఈ బోర్డు నుంచి టోటల్గా మనకు మెయిన్ బోర్డు, అంతేగాని ప్రతి బోర్డు మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళక, ఆ రూమ్ మొత్తానికి 2.5 మెయిన్ చాలు. ఏసీ ఉంటే మాత్రం సపరేట్గా తీసుకెళ్తాం అనమాట. ఏసీ ఉంటే ఎన్ని ఏసీలు ఉంటే అన్ని ఏసీలకు సంబంధించిన వైర్లు మెయిన్ బోర్డుకి తీసుకెళ్తాం, మెయిన్ బోర్డు దగ్గర నుంచి ఏసీకి వైర్లు వస్తూ ఉంటాయి. అక్కడ ఏదో స్విచ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్తున్నాం మనం, వచ్చేసాం మెయిన్ బోర్డు దగ్గరికి. ఇప్పుడు మెయిన్ బోర్డు దగ్గరికి మనం వచ్చాం. మెయిన్ బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత 3 ఫేస్ ఎందుకు తీసుకుంటున్నాం మనం? 3 ఫేస్ తీసుకునే విధానం ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టుగా 5 ఏసీలు ఉన్నప్పుడు ఒక సింగిల్ ఫేస్ మీటర్ మీద వాడితే కాలిపోద్ది మీటర్, అందుకని అదనంగా తీసుకుంటాం అన్నమాట. మొత్తం ఎన్ని తీసుకుంటాం ఇక్కడ చూడండి, 3 ఫేస్ అంటే మొత్తం ఇక్కడ చూసారా మీరు చూడండి, మొత్తం 4 వైర్లు ఉంటాయి. ఈ 4 వైర్లు ఏంటంటే 6.0 వైర్లు కింద మీటర్ నుంచి ఎడకొచ్చినాయి.
మీటర్ నుంచి 6.0 వైర్లు తెచ్చుకొని వాటితో పాటు ఒక ఎర్త్ వైర్ కూడా బట్టకు వచ్చి కింద ఎర్త్ పైప్ వేస్తాం. ఇక ఈ మెయిన్స్ని ఏ విధంగా కలపాలి, లోన్ నుంచి అన్ని మెయిన్స్ ఇక్కడికి వచ్చినాయి, 2.5 వైర్లు అన్ని వైర్లు వచ్చేసినాయి కదా మెయిన్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా కలపాలి అనే దానికి ఇంకో వీడియో ఉంది, అది చూడండి చాలు. అంతే 3 ఫేస్ వైరింగ్ మెయిన్ బోర్డ్ దగ్గరికి ఎక్కడి నుంచి అక్కడ మెయిన్స్ ఎలా తెచ్చుకోవాలి చెప్పేశాను. తర్వాత కలెక్షన్ ఎలా కలపాలనేది మీకు ఆల్రెడీ అనే వీడియోలో చెప్పాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతే ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ సంబంధించి అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మెయిన్స్ ఎలా లాగాలి 3 ఫేస్కి, సింగిల్ ఫేస్కి సపరేట్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే 3 ఫేస్కి మనకు ఎక్స్ట్రాగా ఇంకో అదనంగా 2 ఫేస్లు తెచ్చుకుంటాం. ఎందుకంటే ఒక ఇప్పుడు ఉన్న ఏసీలు మొత్తానికి మరి చాలదు కదా కెపాసిటీ, ఇంకో 2 ఫేస్లు అదనంగా వస్తే అప్పుడు మొత్తం 3 ఫేస్లు అవుతాయి, అప్పుడు దాన్ని 3 ఫేస్ అంటారు. నోటర్లు మాత్రం సింగిల్ ఫేస్ అయినా 3 ఫేస్ అయినా ఒక నోటర్లే వచ్చింది లోనకి. అప్పుడు ఈ 3 ఫేస్ని ప్యానల్ కోట్లు ఈ వైర్లు ఎలా కలెక్షన్ చేసుకోవాలనే దానికి అనేక వీడియోలు పెట్టాను, అవి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్థం కాకపోతే అర్థం కాలేదన్నా అని మళ్ళీ కామెంట్ చేయండి, తప్పకుండా మీకు అర్థమయ్యే విధంగా అనేక వీడియోలు నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మీకు అర్థమయ్యేలాగా అర్థమయ్యేంతవరకు చెప్తూనే ఉంటాను, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. ఓకే అన్న అంటే గుడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి చాలు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్.